బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ మిత్రులారా, కొంతమందికి ఎక్కువగా అనుమానం సందేహం ఉంటుంది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ యొక్క అనుమానం నమాజ్ గురించి. అది ఏమిటి అంటే, కొంతమందికి ఎక్కువ శాతం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఆ గ్యాస్ ప్రాబ్లం వలన వాళ్ళు నమాజ్ చదవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్షాల్లా దీని గురించి నేను మరో వీడియో చేస్తాను. అంటే కొంతమంది మూత్రపు చుక్కలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది గ్యాస్ ప్రాబ్లం వలన కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పేది ఏమిటి అంటే, ఒకవేళ నమాజ్ మధ్యలో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి మీ కడుపంతా కూడా ఉబ్బిపోయి మీకు ఎక్కువగా ఇబ్బంది ఉంటే, ఆ యొక్క గ్యాస్ని బయటకి వదలకుండా అలానే గట్టిగా ఓర్చుకుంటూ నమాజ్ పూర్తి చేసిన తర్వాత ఆ గ్యాస్ని బయటికి వదలాలా, లేదంటే నమాజ్ మధ్యలోనే ఆ యొక్క గ్యాస్ని వదిలేసి నమాజ్ మధ్యలోనే ఆపేయాలా? ఈ యొక్క విషయం చాలామందికి అనుమానం ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నమాజ్ మనం చదివేది అల్లాహ్ కోసం. ఆ యొక్క నమాజ్లో పూర్తి ధ్యాస, పూర్తి ఆలోచన మొత్తం అల్లాహ్ వైపు మాత్రమే ఉండాలి. అందుకనే మన ధార్మిక పండితులు కూడా ఇలా తెలియజేస్తున్నారు, ఒకవేళ మీకు ఆకలిగా ఉంది, మరోవైపు నమాజ్ సమయం అవుతుంది అంటే గనక భోజనం చేసి వెళ్ళి మీరు నమాజ్ చదువుకునేంత సమయం మీ దగ్గర ఉంది అంటే, తప్పకుండా మీరు ముందుగా మీ యొక్క ఆకలి తీర్చుకొని ఆ తర్వాత నమాజ్ చదవాలి. అదేవిధంగా మీ యొక్క అవసరాలు, టాయిలెట్ కానివ్వండి లేదంటే బాత్రూమ్కి కానివ్వండి, ఏదైనా అవసరాలు ఉంటే అప్పుడు కూడా మీరు ముందుగా మీ యొక్క అవసరాలు పూర్తి చేసుకొని, మీ శరీర అవసరాలు అన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా హాయిగా మీ పూర్తి ధ్యాస నమాజ్ వైపు పెట్టి నమాజ్ చదవాలి అని చెప్పి మనకి ధార్మిక పండితులు చాలా వివరంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు ఇలా తెలియజేయడానికి అసలైన కారణం ఏమిటి అంటే, మనం ఏదైతే నమాజ్ చదువుతామో మన పూర్తి ధ్యాస అల్లాహ్ వైపు మాత్రమే మళ్ళాలి. మనం చదివే ఖురాన్ ఆయతులు గమనిస్తూ ఆలోచిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ చదవాలి. అదేవిధంగా ఒకవేళ మనకి గనక దాని యొక్క అర్థం తెలిసి ఉంటే దాన్ని మనం గుర్తించుకుంటూ దాని గురించి అర్థం తెలుసుకుంటూ నమాజ్లో సూరాలు కానీ జికిర్లు కానీ ఏదైనా సరే మన యొక్క పూర్తి ధ్యాస అల్లాహ్ వైపు ఉండేటట్టు మనం నమాజ్లో చూసుకోవాలి. అలా కాకుండా మీరు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఒకవేళ నేను గ్యాస్ వదిలేస్తే నా యొక్క నమాజ్ విరిగిపోతుంది కదా, మళ్ళీ నేను నా యొక్క నమాజ్ మొదటి నుండి చదవాలి కదా అన్న ఆలోచన మీకు ఏదైతే వస్తుందో దాన్ని మీరు దూరం చేయండి. ముందుగా మీ యొక్క శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. ఒకవేళ నమాజ్ మధ్యలో గ్యాస్ ప్రాబ్లం ఉంటే దాని వలన మీరు ఇబ్బంది పడకుండా ఆ గ్యాస్ని వదిలేసి వెంటనే వెళ్ళి వజూ చేసుకొని ఆ తర్వాత వచ్చి మళ్ళీ నమాజ్లో చేరాలి. ఒకవేళ మీరు వజూ చేసుకొని వచ్చేంత వరకు నమాజ్ అయిపోతే గనక, ఎక్కడి వరకైతే మీరు ఎన్ని రకాతులు అయితే నమాజ్ చదివారో ఆ యొక్క నమాజ్ని అక్కడి నుండి మొదలుపెట్టి పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ లేదు, దానివల్ల మీకు సంతృప్తి కలగట్లేదు అనుకుంటే మళ్ళీ మీరు మొదటి నుండి పూర్తి నమాజ్ వేరేగా చదువుకోవాలి. ఈ యొక్క విధానాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఈ యొక్క అనుమానం చాలామందికి ఉంటుంది, అందుకని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని వీడియోస్ మీ అందరి ముందు రానున్నాయి. ఒకటి, మూత్రపు చుక్కలు బట్టల్లో పడిపోతే మారుమారు ఎక్కువగా మూత్రం బయటికి వస్తూ ఉంటే అలాంటి వారు నమాజ్ ఎలా చదవాలి, అదేవిధంగా ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు నమాజ్ ఎలా చదవాలి, ఇన్షాల్లా దీని గురించి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రుడికి తెలియజేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.